నమస్తే, వెల్కమ్ టు టీవీ త్రీ. నేను లావణ్య. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఆర్కే రోజా వరుసగా రెండోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ నగరి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో జరిగిన సంక్షేమాన్ని జగన్ పాలనలో కొనసాగిస్తామని చెప్పారు. ఐరన్ లెగ్ రోజా గెలిస్తే జగన్ సీఎం కాలేరని విమర్శించిన వారందరికీ నా విజయం చెంపచెట్టులా ఉంటుందని తెలిపారు. ముందుకు వెళ్తుండడం చూస్తుంటే మరి మీకే అర్థమవుతుంది, రాజన్న రాజ్యం కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారని. జగనన్న పాలనలో మళ్ళీ ప్రజలు రాజశేఖర రెడ్డి పాలనలో లాగా సంతోషంగా ఉంటారు, ఏ కష్టాలు లేకుండా అనేక సంక్షేమ పథకాలతో అందరూ సుఖంగా ఉంటారని కూడా గ్యారంటీ ఇవ్వగలను. అండ్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, పసుపు కుంకుమ అని చెప్పి ఆడవాళ్ళని లాస్ట్ మినిట్ లో నాలుగు చెక్కులు ఇచ్చి మోసం చేయాలనుకున్నాడు. కానీ ఆడవాళ్ళు అవి వాళ్ళకి రావాల్సిన డబ్బులేని తీసేసుకొని ఏ విధంగా ఉప్పు కారం పూసాడో చంద్రబాబు నాయుడుకి మీరు అందరూ చూశారు. బాయ్ బాయ్ బాబు, అండ్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో కానీ బయట నా గురించి కూసిన ఎదవలకు చెప్తున్నాను, నేను ఐరన్ లెగ్, నేను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అని చెప్పిన ఎదవలందరికీ ఈ రోజు తెలిసిందా నేను గోల్డెన్ లెగ్. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలకి, అరాచకాలకి, కుట్రలకి భూస్థాపితం కాబోతుంది. ఖచ్చితంగా నా ఉసిరు చంద్రబాబు నాయుడుకి తగిలిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీలో రూల్స్ కి విరుద్ధంగా కాల్మనీ, సెక్స్ రాకెట్లు, అన్యాయమైన ఆడవాళ్ళకి అండగా నిలబడినందుకు నా మీద బురద చల్లి నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను మరి మహిళా సాధికారత పార్లమెంటు సదస్సుకి పిలిచి నన్ను డీటైన్ చేసి 24 గంటలు నన్ను ఎలా హింసించారో మీ అందరూ చూశారు. ఈరోజు అందరూ కూడా నాకు భగవంతుడు. ఘనంగా ఇస్లాం మత ప్రార్థనలు. మంచిర్యాల జిల్లా నొస్లూర్ మండలంలో